అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు నా ఈ వీడియోని మనకు విఘ్నేశ్వర ప్రతిమ కంటే ముందుగా పరిచయమైన మనం ఎన్నాళ్ళుగానో చూస్తున్న వినాయకుని చిత్రపటంతో మొదలు పెడుతున్నాను. ఈ వినాయక చవితి ప్రత్యేకంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎంత ఆనందం అంటే, ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే చాలా బాగుంటుంది అనిపించేంతగా నాకు ఆనందాన్ని కలిగించింది. నాకున్న పరిజ్ఞానం బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ వినాయక చవితిని మన దేశంలో ఒకప్పుడు కొందరు మహానుభావులు, కొందరు గొప్ప వ్యక్తులు హిందూ మత ఐకమత్యం కోసం మొదలుపెట్టారు. హిందూ మత ఐకమత్యం కోసం కొందరు మహానుభావులు ఒకప్పుడు దీన్ని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఆ వినాయక చవితి వల్ల రాష్ట్రానికి ఒక వినాయకుడు వచ్చాడు, ఊరికి ఒక వినాయకుడు వచ్చాడు, తర్వాత వీధికి ఒక వినాయకుడు వచ్చాడు. ఇదంతా మంచిదే అని మనకి ఎక్కడో ఒక చోట అనిపించిన ఈ స్వేచ్ఛ పోటీని ప్రోత్సహించింది. ఎలా అంటే, వినాయకుని సైజులో పోటీ వచ్చింది, వినాయకుని పూజలో పోటీ వచ్చింది, వినాయకుని డిజైన్లో పోటీ వచ్చింది, వినాయకుని కలర్లో పోటీ వచ్చింది. ఇలాంటి పోటీతత్వం ఆలోచించండి ఒక్కసారి, మనకి ఐకమత్యాన్ని కలిగించేస్తుందా ఇలాంటి పోటీతత్వం? ఈ వినాయక చవితి పిచ్చి ఏ విధంగా తయారైంది అంటే, హానికరమైన రంగుల్ని వినాయకుని బొమ్మకు అద్ది దానివల్ల నిమజ్జనం రోజు నీటిని కలుషితం చేసేంతగా ఈ డిజైన్ పిచ్చి మొదలైంది. ఇంతకీ మనం అసలు విషయాన్ని మర్చిపోయినట్లున్నాం, పోనీలే. ఒకవేళ మర్చిపోయినా కొన్ని నిజాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు ఆనందం కలిగింది, వాటి కారణాలు ఏమిటి? మొదటి ఆనందం, వినాయకుడి పేరు మీద చందాలు వసూలు చేసేవాళ్ళు, క్షమించండి, చందాలు దౌర్జన్యంగా మధ్యతరగతి వాళ్ళ నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి లాక్కునే వాళ్ళు లేరు. నిజమే కదా? అలా వసూలు చేసిన చందాతో తాగేసి వినాయకుడి బండిలోనే కూర్చొని ఆయన్ని చేతులతో తగిలి ఆయన వెనుకనే కక్కునే వాళ్ళు లేరు. చూడండి, ఈ రెండు జరగడం లేదు. ఇది మంచి పరిణామమే కదా? ఇక మూడో ఆనందానికి వస్తే, ఈ హోమ్మేడ్ వినాయక చవితి వల్ల ఎంతో శబ్ద కాలుష్యం తగ్గింది. హోమ్మేడ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఈ వినాయక చవితిని పూర్తిగా మన ఇళ్ళ దగ్గర నుంచే జరుపుకుంటున్నాం కాబట్టి. ఈ శబ్ద కాలుష్యం కూడా పెద్ద సమస్యేనా అనేవాళ్ళు ఒక్కసారి పెద్ద పెద్ద నగరాల్లో, అంటే హైదరాబాద్, బాంబే, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఉండే వాళ్ళని అడగండి, అది ఎంత ఘోరంగా ఉంటుందో. నాలుగవ ఆనందం ఏంటి అంటే, నిమజ్జనం చేసే వీలు లేదు కాబట్టి ఇప్పుడు చాలామంది పసుపుతో కానీ మట్టితో కానీ వినాయకుడిని చేసుకొని వాటిని నిమజ్జనం చేసిన నీళ్ళని తులసమ్మకు పోస్తున్నారు. చూడండి, మనం పర్యావరణాన్ని ఈ విధంగా ఎలా కాపాడుతున్నామో. అలాగే నిమజ్జనం నాడు బావుల్లో, చెరువుల్లో పడి చనిపోయే వాళ్ళు కూడా లేరు. వినాయక చవితి మరుసటి రోజున మనము ఎన్నో పేపర్లలో చూసే వార్తల్లో ఇదొక వార్త. ఇదొక ఆనందం నాకు. పక్కనే, మన పక్కనే వినాయకుడి ప్రతిమ ఉంటుంది, కానీ మనందరం డ్యాన్స్ వేసే పాటలు మాత్రం ఆకలేస్తే అన్నం పెడతా గున్నా గున్నా మామిడి. నిజమే కదా? అదృష్టం కొద్దీ ఇప్పుడు మనం ఇలాంటి తప్పులు చేయనక్కర్లేదు. ఈ కరోనా మనకి ఆ అవకాశాన్ని కలిగించింది. చివరిగా, నీ విగ్రహాన్ని ఎన్ని వందల అడుగులు, ఎన్ని వేల అడుగులు చేయించాలిరా భగవంతుడా అని ఎంతోమంది పోటీ కోసం బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఇవండి నాకు కలిగిన ఆనందాలు. కానీ ఒకే ఒక బాధ, వినాయకుని ప్రతిమ చేసే కార్మికులు మాత్రం చాలా నష్టపోయారు. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. నిజాలని ఎప్పటికైనా తెలుసుకుందాం, మంచిని
కొంతైనా అందరికీ పంచుదాం. థ్యాంక్ యూ.